I am promising the entire Dalit community of India. BRS ni balaparchi gelpichukondi Bharat Desha vyaptanga samvatsaraniki Desha raitanganiki uchita vidyuttu istam. దళిత బిడ్డలందరికీ దళిత బంధు అమలు చేస్తాం. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకి ఇట్ కాస్ట్ ఓన్లీ 2.5 లక్షలు, 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇస్తాం. విశాఖ ఉక్కును మేము అమ్ముతాం. నేను చెప్తున్నా, భారత ప్రధాని మోడీ గారికి ఇవాళ ఈ వేదిక నుంచి చెప్తున్నా, అమ్మేయండి పర్వాలేదు, మీ చేతిలో అధికారం ఉంది కదా. ఈ రోజు చెప్తున్న నేను గ్యారంటీగా, మీది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్. డెఫినెట్ గా విశాఖ ఉక్కును ఒకవేళ మోడీ ప్రభుత్వం అమ్మినా తిరిగి మనం వాపసు తీసుకుంటాం. బీఆర్ఎస్ అవసరం మొత్తం 10-20 వేల కోట్లు నష్టపోయినా సరే తిరిగి తీసుకొని దాన్ని పబ్లిక్ సెక్టర్లో పెట్టుకుంటాం. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అయితే నా మీద ఓ ఇట్లా వచ్చి చాలా దాడులు చేశారు, ప్రైవేట్కి ఇవ్వాలని. ఇది సచ్చినా సరే 1 మెగావాట్ కూడా ఇవ్వని చెప్పండి, ఇవ్వలే. పబ్లిక్ సెక్టార్లో తెలంగాణ జెన్కోనే ప్రొడ్యూస్ చేస్తుంది మొత్తం. ఇక్కడ నిర్మాణం అయ్యేటువంటి మొత్తం పవర్ యూనిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో పెట్టినాం. ఇందువల్ల ఒక దశ దాటితే దానికి వచ్చే లాభాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు చీప్గా కరెంట్ ఇవ్వచ్చు, పరిశ్రమలను ఆకర్షించడానికి కొంచెం సులువుగా ఇవ్వచ్చు, ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి, నాలుగు డబ్బులు మిగిలితే ఏం చేయాలో ఇంకా ఇతర కార్యక్రమాలు ఆలోచించుకోవచ్చు. అన్నింటినీ మేము తెగ నమ్మేస్తాం. రైళ్లు బాయ్, విమానాలు బాయ్, విమానాశ్రయాలు బాయ్, పోర్ట్లు బాయ్, బ్యాంకులు బాయ్, ఇవి పోతేనే ఉండేనా? ఎల్ఐసి పోతాయి అన్నీ అన్నీ. మరి ఏం జరగాల? దీనికి అందరం గుడ్లప్పకి చూస్తూనే ఉందామా? లక్షల కోట్ల ప్రజల ఆస్తులు అప్పనంగా కొన్ని వేల కోట్లకు మాత్రమే కట్టబెట్టుతా ఉంటే, ఈ భారతదేశం మేధావి వర్గం అంతా నోళ్లు ఇప్పబెట్టి చూస్తూ ఉంటే చివరికి ఎక్కడికి పోవాలి ఈ దేశం? వీటిని నిరోధించడానికి, వీటిని నిలువరించడానికి, వీటిని ప్రశ్నించడానికి పుట్టిందే బీఆర్ఎస్. 100%. ఏ సార్, ఎల్ఐసి ఆల్సో అద్భుతం అండి. 42 లక్షల కోట్ల అసెట్స్ ఉన్న సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్కు సమానంగా ఉండే సంస్థ. నేను చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారు, మీరు అమ్మేయండి, అమ్ముతామంటున్నారు, మేము వాపసు తీసుకుంటాం బీఆర్ఎస్ గవర్నమెంట్. అంత పెద్ద కంపెనీని ఎందుకు అమ్మాలి నాకు అర్థం కాదు. దేనికోసం అమ్మా? ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరితో ప్రార్థించే, దయచేసి ఒక ఊరు కోసమో, ఒక గల్లీ కోసమో, ఒక పేట కోసమో, ఒక రాష్ట్రం కోసమో పుట్టింది కాదు బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా, హోల్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ దేశం యావత్తులో ప్రబలమైనటువంటి మార్పుల కోసం జరిగేటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా ముందుకు రండి, పాలు పంచుకోండి. మంచి విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారి, అద్భుతమైనటువంటి అవగాహన శక్తి ఉన్నటువంటి వ్యక్తి, వారితో పాటు మరో ఇద్దరు అద్భుతమైనటువంటి మేధావులు, ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, వారితో పాటు మిత్రులు, మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన మిత్రులు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గొప్పగా పనిచేద్దాం, చాలా గొప్ప పని చేద్దాం. బీఆర్ఎస్లో చేరి పనిచేసే వాళ్ళకు స్వతంత్ర పోరాట యోధులకు ఏ గౌరవం దొరికిందో ఆ గౌరవం దొరుకుతానే మనం చూస్తాం. ఒక దరిద్రం నుంచి, ఒక పేదరికం నుంచి, ఒక భావదారిద్ర్యం నుంచి, ఒక డొల్ల సిద్ధాంతం నుంచి ప్రగతి కాముకమైనటువంటి మహోజ్వల భారత నిర్మాణం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాం తప్పకుండా. ఐ హ్యావ్ నో ఐయోట్ ఆఫ్ డౌట్. మీ అందరికీ బహుశా మీరు సంతోషపడతారని అనుకుంటా ఉన్నా, నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే, ఆ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అట్లే ఉంది, మహారాష్ట్ర నుంచి అట్లే ఉంది, ఒరిస్సా నుంచి అట్లే ఉంది, అన్ని రెడీ అయినాయి మనకి. పంజాబ్, హర్యానా కమిటీలు రెడీ అయినాయి, ఒరిస్సాలు రెడీ అయినాయి, మహారాష్ట్రలో రెడీ అయినాయి, కర్ణాటకలో రెడీ అయినాయి. సంక్రాంతి తెల్లారి మన్నా నుంచి
ఒక 7-8 రాష్ట్రాల్లో మనం ఊర్కులు పరుగులు స్టార్ట్ అయితే వ్యక్తులతో కాదు వ్యవస్థీకృత పోరాటం ప్రారంభమైంది డెఫినెట్ గా ఇట్ ఇస్ అవర్ రైట్ నేను ఇంకో కథ చెప్పాల్సి వస్తుంది వద్ద కథ వద్ద అయితే ఈ మంచి శుభారంభం ఇంతమంది విద్యార్థికులు ఈ ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం నడుము గట్టి ముందుకు రావడం అనేది ఒక గుడ్ సైన్ గా గుడ్ ఉమెన్ గా నేను భావిస్తాను నేను మీ అందరి మీద చంద్రశేఖర్ గారి మీద పాసార్ గారి మీద పెద్ద బరువు కిషోర్ గారి మీద బాధ్యత పెడతా ఉన్నానని చెప్పిన కిషోర్ గారు అయితే ఇంకా విస్తృతంగా రావాలి ఎందుకంటే వారు ఢిల్లీలో ఉండి కన్సీరామ్ గారితో పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పునికిపుచ్చుకొని చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాటవలన వ్యక్తి భారత దళిత సమాజం గురించి జాతీయ స్థాయిలో నాతో పనిచేయాల్సిన వ్యక్తి ఆయన తప్పకుండా పరిచయాలని దేశవ్యాప్తంగా చక్కటి భాష వచ్చును అన్ని వచ్చును కాబట్టి డెఫినెట్ గా వారు ఆ స్థాయిలో వారి సేవలు పార్టీ వినియోగించుకోవడం నేను ప్రకటిస్తాను మంచి ఈ రోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి మంచి దినం కదా పర్వదినం కాబట్టి శుభ శుభ దినములో ఒక మంచి ప్రారంభాన్ని చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా నేను చంద్రశేఖర్ గారిని నియమిస్తా ఉన్నాను వారు 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 నా మాట గౌరవించి మన్నించి బాధ్యతలు స్వీకరించాలని వారి కర్తవ్య నిర్వహణలో వారు పూర్తి స్థాయిగా విజయం సాధించాలని ఈ పవిత్రమైన రోజు నేను భగవంతుని మనసు నుండి కోరుకుంటా ఉన్నాను నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది వారు తప్పకుండా విజయం సాధిస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా మంది అండి నేను ఊహ నేను నా ఊహకు అందనటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి అనేక రకాల వ్యక్తులు అనేక రకాల రకరకాల సమాజాలు సంఘాలు వైజాగ్ నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి మేమందరం రెడీ ఉన్నామండి జాయిన్ అవుతాం పనిచేస్తాం అనే మాట చెప్తా ఉన్నారు బహుశా సంక్రాంతి ఒకటి మనకు ఆటంకంగా ఉంటుంది సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతి తెల్లవారు మరణాల నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది మీ ఆఫీస్ నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే అట్లా కనపడతా ఉంది వండర్ఫుల్ గా మనం పురోగమించే అవకాశం ఉంటుంది